హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. శేఖర్ కమల్లా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే జనాన్ని బాగా కట్టిపడేసింది. నటిగా మంచి పేరు, అచ్చ తెలుగు పాత్రలు ఉన్న సినిమాలే ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ని సెట్ చేసుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా చేస్తున్న విరాట పర్వం మూవీలో నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమ కథగా, రాజకీయ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగులా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ కమల్లా దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే మూవీలోనూ ఈ నేచురల్ బ్యూటీ నాగ చైతన్య పక్కన నటిస్తోంది. అయితే ఇటీవల సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. హీరోయిన్ కాకుంటే కార్డియాలజిస్ట్ అయ్యేదానని పేర్కొంది. తన గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండని అడగగా, మాది తమిళనాడులోని బడుగు అనే గిరిజన తెగ, మా భాష బడుగుకు లిపి లేదు అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక బాగా ఏడ్చిన సందర్భం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా, ఎన్జీకే సమయంలో చేసిన సీన్నే ఎక్కువసార్లు రీషూట్ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు, దాంతో ఒకరోజు మూవీస్ వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశానని చెప్పింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. Please subscribe GNN TV. Thank you.